వెనకాల పార్టీ చంద్రబాబు నాయుడా లేకపోతే మన రామారావు గారు పార్టీ సపోర్ట్ చేసుకొని అచ్చెన్న నాయుడా నాకు తెలియట్లే మన రోషం అబ్బా తెలిగిపోతా రోషం వీళ్ళు ఒకరైనా పడిపోయినారా అంటే చంద్రబాబు నాయుడు వదిలేశారు వీళ్ళు మళ్ళీ వీళ్ళంటారు పథకాల గురించి మాట్లాడతారు అధ్యక్ష నన్ను అడిగితే పథకాల అనేది ఈ రోజు రాష్ట్రం కాదు దేశంలో జగన్మోహన్ రెడ్డి సాయి చూస్తున్నారు పక్క రాష్ట్రాలు చూస్తున్నాయి కరోనా 2 సంవత్సరాలు ఒక్క రూపాయి కొరల టాక్స్ పరిస్థితి బాల అయినా ఏ పథకం కూడా ఆపకుండా చేసిన ఏకైక మన ఇండియాలో ఎవరు ఉన్నారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తున్నా వీళ్ళు పథకాల గురించి మాట్లాడతారు విద్య గురించి మాట్లాడాలంటే నెల్సన్ మండేలా కూడా చెప్పారు అర్థమైందా నెల్సన్ మండేలా ఉన్నారు ఒక చినిపోయిన సట్టేసుకోనంద నువ్వు ఒక బుక్ కొనుక్కున్నారు కానీ చంద్రబాబు నాయుడు అనుభవం లేంటోడు అనుభవం వేసి ఎంత నాశనం అయిపోతుందో ఆంధ్రప్రదేశ్ లో నాశనం చేసిన అవస్థ చంద్రబాబు నాయుడు గారిది మీరు మాట్లాడితే ఏ సబ్జెక్ట్ ఎత్తుకున్నా కూడా ఈ రోజు అసెంబ్లీ దగ్గరికి వచ్చేస్తే ఏది ఎత్తుకున్నా కూడా అన్యాపత్తాలే అయ్యా ఈ రోజు సంక్షేమం కాదు ఈ రోజు చెప్తా ఉన్నా మల్టీప్లెక్స్ అని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మనం మల్టీప్లెక్స్ ఎందుకు పోతాం అన్ని ఒకే దగ్గర దొరుకుతాయని ఈ రోజు గ్రామ సచివాలయం ఆర్బీకే సెంటర్ హెల్త్ సెంటర్ డిజైన్ సెంటర్ ఇవన్నీ కూడా ఒకే దగ్గర నాడు నేడు ఒకే దగ్గర దొరకటం మన రాష్ట్రంలో కాదు దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతుందని తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ రోజు మొన్న లోకేష్ గారు మాట్లాడుతూ ఉంటారు ఆ ఇంగ్లీష్ మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బయట నుంచి వచ్చినారని అయ్యా ఇప్పుడు బాదంబ తూర్పు గోదావరి జిల్లాలో ఒక్క విలేజ్ లో చదువుకుని ఇంగ్లీష్ అయ్యా ఇంగ్లీష్ పిల్లకాయలు ఆయన చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు ఎవరో చంద్రబాబు నాయుడు కొడుకు ఇంగ్లీష్ కూడా సరిగా మాట్లాడు ఆ పిల్లకాయల తెలియజేస్తున్నారు కాబట్టి సంక్షేమం గురించి మాట్లాడా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు ఇది కావాలి ప్రతిరోజు వచ్చేది న్యూసెన్ చేసేది స్పీకర్ గారి దగ్గరకు వచ్చేది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లకాయలు చెప్పారని చెప్పాడు సంక్షేమం గురించి అదే ఏ సబ్జెక్ట్ చెప్పినా కూడా వివరంగా చెప్తుంటే టీవీలో చూపిస్తాడు ప్రతి దానికి లెక్కలు చూపిస్తా ఉన్నారు అది కూడా కల్పల్లా కళ్ళు నెలలతో మాట్లాడలేము దయచేసి ఇప్పటికే వీళ్ళు మానుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి పేదల కడుపు కొట్టద్దని చెప్తా పథకాలు ఎందుకంటే వాళ్ళకి తట్టుకోలేకపోతే చంద్రబాబు నాయుడు గారు బయట కూర్చోండి రోజు వీళ్ళు రచ్చ పంపిస్తారు ఏమైనా సబ్జెక్ట్ ఉందా సబ్జెక్ట్ మాట్లాడచ్చు కదా సబ్జెక్ట్ మాట్లాడి ఏం అవసరం ఉందో చెప్పచ్చు ప్రతి దానికి వచ్చి ఆడలాగా బిందులు కాడు గోలాట్లేసినట్టుగా ఈరోజు ఇదే పని వాళ్ళకి రావటం మాకు ఇచ్చిన టయాన్ని కూడా వెయిట్ చేసి ఈరోజు చేస్తా ఉన్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఈరోజు పార్టీ లేదు ఓం నమశివాయ ఇంకొకటి లేదన్నాడు ఆయన ఆ మాట అనకూడదు ఓం నమశివాయ పార్టీ లేదన్నాడు ఆ మహానుభావుడు జోబులో చేసుకున్నాడు అట్టే నడిచిపోయా అట్టే నడిచిపోయా పార్టీ ఇటువంటి వాళ్ళందరూ కూడా పార్టీల గురించి మీరు మీరు కూడా ఉండరు జో జగన్ ఒక ప్రిజరేసి మీరు కూడా వచ్చేస్తారా పక్క ఆయన వెళ్తాలే ఆయన వేస్తే కదా పాప ఆయన నీతి నిజాయితీ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేది చంద్రబాబు నాయుడు ఈసారి కుప్పంలో కూడా వెళ్ళడు మా బాస్ టైగర్ పోతున్నది రేపులో ఎల్లుండు కుప్పంలో చూడు లక్షల జనాలు వస్తారు కాబట్టి ఈసారి మీకు ఏది దిక్కు లేదు ఎందుకు ఊరికేనే అమ్మను కూర్చొని వచ్చి ఈ పక్క సరిపోతుంది మంచి అన్న సార్ ప్రజలన్న మిమ్మల్ని క్షమిస్తారు ప్రజలన్న మిమ్మల్ని క్షమిస్తారు మిమ్మల్ని ఈ రోజు చీకొడతా ఉన్నారు ఒకటే ఈ రోజు మాకు టీవీలు లేవు అనుకోవచ్చు ప్రజా టీవీ ప్రతి ఒక్క దగ్గర సెల్ ఫోన్ ఉంది ప్రతి టీవీలు మీకు మాకు 2% టీవీలు ఉంటాయి అధ్యక్ష వీళ్ళకి మాకు మీడియా లేకపోయినా ప్రజలే మీడియా ప్రజలే మీడియా మీరు మాట్లాడటం ఎంత అన్యాయ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పోలవరం ప్రాజెక్ట్ గురించి కలువలేనకి పళ్ళుండే చూడడానికి టీవీలో చూపించాయా డబ్బన్ డబ్బులకి చేతులతో చూపించారు కనీసం పారిపోయినారు నిన్న ఏ సమయంలో మీరు మాట్లాడుతున్నారు అధ్యక్ష వీళ్ళ గురించి మాట్లాడాలంటే వీళ్ళు ఎట్టంటే బా గురువు అట్టే శిష్యులు అట్నే ఒక్క పని కూర్చోండారు మీ దాంట్లో ఒక్కడికి ఒక్క బిరుదు ఉందా నిన్న బిరుదులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత పెద్ద బిరుదులయ్యా రాత మా రామారావుకు మంచి బిరుదులు ఉందయ్యా ఈయనకి నిన్న ఇచ్చాడు బిరుదులు 32 బిరుదులు ఇచ్చి ఎన్నుకోటి గురించి బిరుదులు ఇచ్చారు ఆహా ఆ బిరుదులు విన్నావంటే చెవులు అట్టే మనకు ఏనుగు చెవులు అయిపోతాయి ఇది ఎన్టీఆర్ పార్టీనా చంద్రబాబు నాయుడు పార్టీనా ఏదో చంద్రబాబు నాయుడు పార్టీ తీవ్రంగా వెళ్ళిపోవాలి చంద్రబాబు నాయుడు కూడా ఇది ఎన్టీఆర్ పార్టీ దీనికి అంత క్యాపిటల్ ఎవరా అచ్చెన్నాయుడు గారు అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు ఈ పార్టీకి లీడరు చంద్రబాబు నాయుడుకి ఎన్ని పోటీ వచ్చేస్తాడు ఎనకాలని
ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది జూనియర్ ఎన్టీఆర్ జాయిన్ అవుతాడు ఇల్ కూడా చంద్రబాబు నాయుడు లేడు అయిపోయినారు వీళ్ళు అయిపోయినారు కాబట్టి దయచేసి ఈ రోజు దేశ చరిత్రలో పథకాల గురించి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు